పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు ప్రాంతాలు ఎర్రజెండలతో ఎరుపెక్కాయి. మేడే సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ స్వప్నారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం, మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడల ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్ర జెండా ఎగ్గవేసి ర్యాలీ నిర్వహించారు. అలాగే బజార్ హమాలి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించి ఎర్ర జెండా ఎగ్గవేశారు. అలాగే బస్టాండ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ఎర్ర జెండాను ఎగురవేశారు. అలాగే బస్టాండ్ సమీపంలో గల సివిల్ సప్లై గోదాం వద్ద ఏఐటియుసి, అలాగే బస్టాండ్ సమీపంలో గల సివిల్ సప్లై గోదాం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. అలాగే మేడే దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి రైల్వే హమాలి కార్మికుల విశ్రాంతి భవనంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జ్ డాక్టర్ హేమంత్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ స్వప్నారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ, పల్లకి మోసే బోయలు ఉంటేనే పల్లకి నడుస్తుందని, శ్రీశ్రీ చెప్పినట్టు పల్లకి ఎక్కిన వారినే గుర్తిస్తున్నారని, పల్లకి మోసే బోయలను గుర్తించడం లేదని అన్నారు. తామంతా పబ్లిక్ సర్వెంట్స్ అని, తాము ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని తెలిపారు. మనిషి జీవితం చాలా చిన్నదని, బలహీనతలతో జీవిస్తూ వ్యసనాలకు అలవాటు పడి చిన్న తప్పిదాలకు కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు చేశాయని, ప్రజలు వాటి పట్ల అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యజమానికి కార్మికులకు వ్యత్యాసం ఉంటుందని, అయినప్పటికీ వారి బంధాన్ని విడదీయలేమన్నారు. హక్కులు బాధ్యతలు నాణానికి బొమ్మ బొరుసు లాంటివన్నారు. ప్రతి కార్మికుడు ఈ శ్రమ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని, తద్వారా ఐడి కార్డులు, ఉచిత ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. పల్లకి మోసే బోయలు ఉంటేనే పల్లకి నడుస్తు, అందరూ పల్లకి ఎక్కుదాం అనుకుంటే పల్లకి నడవదు. కాబట్టి మాకు సీసీ గారు చెప్పినట్టుగా పల్లకి ఎక్కిన వాళ్ళనే గుర్తిస్తారు, కానీ పల్లకి మోసిన వాళ్ళని గుర్తిస్తారు. ఎక్కడో కొంతమంది తప్పింది. కాబట్టి మనందరం కూడా పల్లకి మోసే బోయల తరఫు ఈరోజు వాళ్ళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మేమందరం కూడా పబ్లిక్ సర్వెంట్స్, కాబట్టి మా సేవల్ని మీరు మీ పరిధిలో మా పరిధిలో ఉపయోగించుకొని లబ్ధి పొందండి. ఎందుకంటే మనిషి జీవితం చాలా చిన్నది, మనందరం కూడా కొన్ని కొన్ని బలహీనతలు కూడా ఉంటున్నాం. ఆ బలహీనతల వల్ల మనం చూస్తుంటే కొంతమంది కార్మిక సోదరులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, అందరూ కూడా చిన్న చిన్న వ్యసనాలతోటి, చిన్న చిన్న తప్పిదాలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టులకు వెళ్ళి కుటుంబాల్లో గొడవలు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళని నేను చాలామందిని చూశాను. మనకి కేంద్ర ప్రభుత్వం వారు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఈ కార్మికులకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్కి చాలా స్కీమ్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఒక పని అమ్మాయి పనిచేస్తాం అనుకోండి, ఆ అమ్మాయికి ఏదో నెలకెంత ఇస్తామో, రాను రోజులు పోసేస్తామో, ఏదో చేస్తామో, హింసిస్తాం, ఆ అమ్మాయికి ఉన్నటువంటి హక్కులు ఏమున్నాయి అంటే వీటికి డీటెయిల్స్ మనకి కావాలంటే వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వస్తారు. యజమానులకి పని వాళ్ళకి మధ్యలో వ్యత్యాసం అనేటువంటిది మనిషి మనుగడ భూమి మీద వచ్చినప్పటి నుంచి ఉంది. దాన్ని మనం పూర్తిగా 100% చెరిపేయలేం, కానీ కొంతవరకు మనం మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి దయచేసి మీరు ఈ శ్రమ పోర్టల్ అనే దానికి వెళ్ళండి. అక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఫర్ వెల్ఫేర్ వాళ్ళంతా ఉన్నారు. ఏ రకమైన మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మేమేం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పారు. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మీటింగ్కి వచ్చినటువంటి మీరందరూ కాకుండా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి బంధువులకు కానివ్వండి, మీ చుట్టాలకు కానివ్వండి, లేదా మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళకి కానివ్వండి, ఈ విషయాన్ని చెప్పండి. లేదు వాళ్ళకి మేము కూడా ప్రోత్సహించి ఈ శ్రమలో, ఈ శ్రమ పోర్టల్లో ఎవరైతే అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కనుక రిజిస్టర్ చేసుకోగలిగేటట్లయితే వాళ్ళకి
ఇది రిజిస్టర్ చేసుకోవడానికి మనం ఆరు పైసలు కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి, ఉచితంగా జరిగేటువంటి